తెలియదా సార్? సార్ తెలియదు. ఎట్లా పట్టుకున్నారు? ఆన్లైన్ లోనే. ఆన్లైన్ లోనే పట్టుకున్నారు. నేను ఇంతమంది ఇన్వైట్ చేశాను. ఆ ఇన్వైట్ చేసిన నెంబర్ల కొల్లగొట్టే వాళ్ళు ఇప్పుడు సార్కి ఒక జ్యోతిష్యం గురించి కూడా ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. ఆయనకు సెంటిమెంట్ ప్రకారం ఏదైనా ఉంటే కూడా ఈ ఫలాని దేవుని ఒప్పుకోవాలా అంటే ఫలాని పని చేయాలి అది పాజిటివ్ నెగిటివ్స్ వెళ్తే నెగిటివ్ పోదు. నెగిటివ్ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కొంత మనకు థాట్స్ కూడా అవే వస్తాయి. బీ పాజిటివ్ అనేది రావాలి సార్. సార్ అదే సార్ అదే చెప్తున్నాను. నా ఉద్దేశం సార్ మనం పాఠశాలలో మీ సర్వీసులకు అవసరం కన్నేశ్వర్లు అయితే నెగ్గలేము. ఇంకో సినిమాలు చెప్తుంది ప్రయత్నం చేద్దాం. 100% సక్సెస్ కావాలి అవుతాయి సార్. ఇదే ఆఫీస్ ఇంకా నేను పెట్టుకొని చూసుకోవాలి. శాండ్ పే నేను చేసుకున్నా బయట దీనికంటే ఇసుక వ్యాపారము నాలుగు డంగులు పెట్టుకొని ఇటుకలు ఇసుక డంగులు అమ్ముకున్న డబ్బులు అవుతుంది కదా తీటర్ అమ్మా అమ్మా ఏ బిజినెస్ కైనా ఇప్పుడు ఇప్పుడు ఒక వడ్రంగులు కన్నా బాగుంటుంది చెప్పండి. ఇక్కడ భారతదేశంలో వడ్రంగులు ఏ మస్తు బాగుంటుంది అన్నా నెగిటివ్లో వెళ్ళిపోతుంది. టెంపర్ డికోస్ ఈపీలో బోలెడు ఉన్నాయి సార్. అసలు కోటాను కోట్లు అండి కోటాను కోట్లు సంపాదించారు. కోటాను కోట్లు మీరు ఏం చేశారు చేయండి. అది గుజరాత్ రాజస్థానాలు అన్నకు మనం ఆన్సర్ చెప్పలేం. తెలంగాణ రాజస్థాన్ వాళ్ళు ఉంటాయి గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు ఉంటాయి. సరే అమ్మ నేను నీకు వ్యతిరేకత చెప్పాను. నువ్వేం చేస్తావు వచ్చాయి మనం డెవలప్ కావాలా బిజినెస్ దట్స్ ఆల్. ఆన్లైన్లో బుక్ కావాలా వెళ్ళిపోవాలా మిత్రులు అంతే. నువ్వే చెప్తావు 15 రోజులు అయినాక నీవే అంటో 15 రోజులు అయినాక నేను నేను వద్దు నేను సమంగా మనది వర్క్ చాలా లేట్ అయింది సార్. ఇప్పుడు వెబ్సైట్ నేను వెబ్సైట్ లేట్ అయిందని నేను ఏం చేయదు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఫోటో సార్ అదే ఎందుకు ఇక్కడ అప్లోడ్ చేస్తాం మా ఛానల్ చేస్తాం వేరే యూట్యూబ్ వల్ల కూడా ప్రమోషన్ గురించి పెట్టేస్తాడు. సోఫా పైన రేట్ వేయడానికి ట్యాగ్ సైజ్ చెప్పండి. ట్యాగ్ మనకు అవసరం లేదు. వాళ్ళు అసలు ట్యాగ్ యాడ్ చేయరు. వాళ్ళు అస్సలు యాడ్ చేయరు. మనం ట్యాగ్ కంటే అందమైన ట్యాగ్స్ మనం ఆన్లైన్లో చేసుకుంటాము కంప్యూటర్. దానికి ఏం సంబంధం అనుకో ఇక్కడ ఉన్నోడికి అడిగినప్పుడు చెప్పాలి కదా. నేను ఆఫ్లైన్ ట్యాగ్స్ అనుకున్నా జనరల్గా అయితే. ఆన్లైన్ ట్యాగ్స్ ఉంటే మనకు సంబంధం లేదు అసలు. ఆన్లైన్లో ఎలా కావాలంటే ఎలా చేసుకోవచ్చు. కమ్ ఇప్పుడు మంచివాడు ఫోన్లో చెప్తే వినేవాడు అయితే ఫోన్లో చెప్తారు. లేదంటే కమ్ అండ్ విజిట్ రేటు మీకు రీజనబుల్ ఇస్తాం సార్. విజిట్ లేదు సార్. ఇప్పుడు మీరు అమెజాన్లో ప్రోడక్ట్ కావాలి మీకు మీరేం చేస్తారు? ఆన్లైన్ బుకింగ్ మీరు ఏమైనా కాల్ చేస్తారా? చెయ్యరు. బుక్ చేస్తారు. జస్ట్ కార్ట్లో యాడ్ చేసుకుంటారు కార్డు పెట్టుకుంటారు తీసుకుంటారు అలానే అది ఓకే. అట్లా అది సార్ చెప్పేది కూడా అదే సిస్టమ్. స్ట్రెయిన్ తగ్గిద్ది మ్యాన్ పవర్ తక్కువ. మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంక్లో జాబ్స్ తగ్గుతున్నాయి ప్రతి 7. ఎందుకు? కంప్యూటరైజేషన్ పెరిగింది. మ్యాన్ పవర్ తక్కువ. ఇప్పుడు డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చాయి మన ఇండియాలో. ఏంటంటే ఇల్లిటరేట్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకు డిపాజిట్ ఎలా చేయాలో తెలియక ఇంకా క్లర్క్స్ పెట్టుకున్నారు. లేకపోతే ఒక మేనేజరో ఒక ఫీల్డ్ ఆఫీసరో లోన్ ఆఫీసరో ఉంటే సరిపోతుంది ఒక బ్యాంక్కి ఒక్కొక్క బ్రాంచ్కి. వస్తుంది ఫారెన్లో ఆ సిస్టమ్ రన్ అవుతుంది. మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఇంకా రోబోట్స్ వస్తున్నాయి రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. అంతా ఆన్లైన్ ఆన్లైన్ ఇప్పుడు ఎక్కువ పెరుగుతుంది. మార్కెటింగ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా కావాల్సిందే కానీ